శత్రు గారు కాకినాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని వరుడి కన్నా వధువు వయసు రీత్యా పెద్దదైతే వివాహం చేసుకోవచ్చా ఎప్పుడు కూడా వరుడి కంటే వధువు వయస్సు 5 సంవత్సరాలు అయినా తక్కువ ఉండాలి 5 నుంచి 4 3 2 ఓకే అంతవరకు లెక్క అంతే గాని ఈ మధ్య కాలంలో 2 నెలల గ్యాప్ నెల రోజుల గ్యాప్ నో పనికి రాదు శాస్త్రం చెప్పింది ఎందుకు పనికి రాదనేటువంటి హేతువాదాలు వద్దు ఎప్పుడు కూడా వరుడి కంటే అమ్మాయి వయస్సులో పెద్దదైతే ఆ వివాహం అనేటువంటిది ప్రశస్తము కాదు వరుడికి ఆయుక్షీణము అని చెప్పారన్న వరుడికి ఆయుక్షీణం అవుతుంది అయితే లౌకికంగా ఏమొటి అంటే ఇట వాళ్ళు చేసుకోలేదు ఆ క్రికెటర్ చేసుకున్నాడు ఈ క్రికెటర్ చేసుకున్నాడు వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు అని ఏవో ఏవో ఉదాహరణలు చెబుతూ ఉంటారు కానీ ఇంకా రామాయణంలో కూడా సీతారాముడి కంటే పెద్దది ఇవన్నీ బూటకాలు రామాయణం చదివితే మీకు తెలుస్తుంది సీతారాముడి కంటే పెద్దదా రాముడు సీత కంటే పెద్దవాడనేటువంటిది మీరు రామాయణం పూర్తిగా చదివి నా దగ్గర వచ్చి మాట్లాడండి కాబట్టి రామాయణంలో సీత అమ్మవారు రామచంద్రమూర్తి కంటే 8 సంవత్సరాలు దాదాపుగా చిన్న అమ్మ వారి యొక్క వయో నిర్ణయం అనేటువంటిది చేశారు మా గురుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణ రహస్య దర్శిని అనే పుస్తకం రాశారు దాంట్లో ఉంది ఇది సప్రమాణంగా చూపించారు పెద్దల వాక్కు ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు చదవండి కావస్తే కాబట్టి ఇవన్నీ ప్రమాణాలుగా తీసుకుంటే ఎక్కడ కూడా పురాణాల్లో వరుడి కంటే తన వయస్సు ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయిని ఏ వరుడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఎప్పుడు కూడా వరుడి కంటే వధువు వయస్సు తక్కువ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అని శాస్త్రము చెప్పింది కాబట్టి తనకంటే పెద్దదైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటము శాస్త్ర విరుద్ధము కాబట్టి పనికిరాదు।